नमस्ते वेलकम टू चंद्वार के न्यूज़ पुर्चेले मुद्दे का हेडलाइंस चुदा डिग्री अर्हत तो केंद्र प्रभुत्व उद्योगम एसएससी नोटिफिकेशन विडुदला फेक सर्टिफिकेट्लु उन्ना तेलंगाणा बीजेपी एंपीलपै अर्हत वेटु वेयगलरा तेलंगाणा मंत्री केटीआर ट्विटर वेदिकगा विमर्शनास्त्रालु प्रेग्नेंसी आलस्य मा इद्दरी निर्णयमे रामचरण अर्धांगी उपासना लाभाल्लो मुगिसिना स्टाक मार्केट्लु 2.5% पेरिगिना मारुति षेर विलुव केंद्र प्रभुत्वं मरो भारी नोटिफिकेशन विडुदल चेस्तुंदि వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 3లోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఓవైపు ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. మోదీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు 25,000 రూపాయల జరిమానా కూడా విధించింది. మరోవైపు ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు. బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు వ్యక్తులు చాలా మందే ఉన్నట్టున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి ఫేక్ సర్టిఫికెట్లని చెప్పారు. రాజస్థాన్ తమిళనాడు యూనివర్సిటీలలో చదివినట్టు వారి వద్ద తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం నేరం కాదా అని ప్రశ్నించారు. లోక్సభ స్పీకర్ వీటిని పరిశీలించి ఆ ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయగలరాని ప్రశ్నించారు. మెగా కుటుంబంలో ఆనందం నింపుతూ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన గర్భం దాల్చడం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గర్భంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లైన 10 ఏళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నామని అందుకే ప్రెగ్నెన్సీ ఆలస్యమైందని వెల్లడించారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం నిర్ణయం తామిద్దరిది అని స్పష్టం చేశారు. పుట్టే పిల్లలకు తాము అన్ని సమకూర్చగల స్థాయికి వచ్చామని ఉపాసన వివరించారు. నేను చరణ్ మా రంగాల్లో ఎదిగాం. సమాజం బంధుమిత్రులు కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాకుండా నేను తల్లిని కావాలని కోరుకున్నప్పుడే గర్భం దాల్చడం సంతోషం కలిగించింది అంటూ ఉపాసన వివరించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ చివరకు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 59,106కి పెరిగింది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకొని 17,398 వద్ద స్థిరపడింది. సినీ నిర్మాత సామాజికవేత్త బలగ ప్రకాష్ తమ పాలిట ఆపద్ బాంధవుడిగా నిలిచారని జగదాత్రి స్వర్ణకారుల సొసైటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వల్లనే తమ సమస్య పరిష్కారం అయ్యేందుకు మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం బలగ ప్రకాష్ తమ పక్షాన పోరాటం చేశారని తెలియజేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలోని రఘునాథపురం రెవెన్యూ గ్రామంలోని జగదాత్రి స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో సభ్యులు వారి వారసులు సాతవల్లి అమ్మాజీరావు, కె మల్లేశ్వరరావు, ఎల్ విఠలేశ్వరరావు తదితరులు మాట్లాడారు. వారు మాట్లాడుతూ తమ స్థల వివాదం పరిష్కారం కోసం బలగ ప్రకాష్ కోర్టులు, జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల చుట్టూ పదే పదే తిరిగి అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఎవరిని కుట్రలు కుతంత్రాలు పన్నా తమకు అండగా నిలిచిన బలగ ప్రకాష్ కే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ప్రైవేటు స్థలాన్ని 22 నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. దానిని తొలగించాలని టెక్కిలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వారు వినతి పత్రం అందజేశారు. ఐదు వందల 20x1 34 సెంట్లు
ఇరవై బై మూడు ఎకరా అరవై ఆరు సెంట్లు ఇది ఈ ల్యాండ్ జగదాత్రి డిస్పెస్డ్ గోల్డ్ స్మిత్ ఆర్సీసీ సంపై కోఆపరేటివ్ సొసైటీ పేరున 1966లో రిజిస్టర్ జరిగింది. ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ ఆదుకునే నాదుడు ఎవరూ లేరు. తదనంతరం వీళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయండి బాబు అని అంటే నేను అంత లీగల్ ఒపీనియన్ అన్నీ తీసుకున్న తర్వాత ఇది ఎంతోమంది ఫేక్ డాక్యుమెంట్ రిజిస్టర్ కూడా ఆ డాక్యుమెంట్ని ఆ రిజిస్టర్ని అందరినీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అప్పటి కలెక్టర్ గారు వివేక్ యాదవ్ గారు అలాగే నేటికి 2001లో నేను కోర్టుకి వెళ్ళాను హైకోర్టుకి. హంటర్ అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గం హుకుంపేట మండలం అరకు వ్యాలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు మండల మహిళా ఉపాధ్యక్షురాలు సిధారి రాధాలక్ష్మి హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ పెట్టుకోడలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రామంలో సుమారు 5 కిలోమీటర్ల రోడ్డు మధ్యలో ఆపేయడం వలన గర్భిణీ స్త్రీలు అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రానికి రావాలన్నా 1-8 వాహనం రావటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పరిసర గ్రామాలకు మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. పేరుకే వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు గొప్పలు చెప్పుకోవటానికి తప్ప పరిసర గ్రామాల్లో సమస్య పరిష్కరించడానికి ఎటువంటి చొరవ చూపకపోవటం చాలా దారుణం. ఈ విషయము జిల్లా కలెక్టర్ వారికి తెలియజేసి మా సమస్యలు కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కరించాలని గ్రామస్తులు మహిళా ఉపాధ్యక్షురాలకి వినతి పత్రం కూడా అందజేశారు. కనుక అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు ఐటీటీఏ ప్రాజెక్టు అధికారి పాడేరు వారు తక్షణమే స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేశారు. నా పేరు సీదరి రాధలక్ష్మి, ఉప్పంపేట మండలము, పాతకోట పంచాయతీ, పెట్టుకోడల గ్రామము. ఊరు ఊరి గ్రామ గ్రామమే అడిగి తెలుసుకొనగా అలాగే గుడిగు రుద్రరాజు ఆదేశం మేరతో శ్రీమతి పాతిపేట సంతకుమారి ఆదేశం మేరతో ఊరు ఊరి గ్రామ గ్రామమే సమస్య అడిగి తెలుసు పెట్టుకోడలు అనే ఊరికి సమస్య అడుగు తెలుసుకుంటే చాలా బాధాకరం విషయం ఉంది. అలాగే ఎందుకు ఇలాంటి బాధాకరం మా ఊరిలో ఉంది, చాలా చాలా ప్రాబ్లమ్స్లో వస్తున్నాయి అనేసి ఆ ఊరి గ్రామస్తులు బాధాకరంగా ఉన్నారు. కాబట్టి పుట్టి నొప్పితో బాధపడినా, ఎవరు అనారోగ్యంతో బాధపడినా మాకే డోలి మూత మోసి తీసుకెళ్లాలన్నా మంచి రోడ్డు లేక మంచి దారి లేక బాధపడుతున్నామనేసి గ్రామ ప్రజలు నాకే చెప్పడం జరిగింది. ఊరి గ్రామం సంగతి తెలుసుకోవడానికి ఊరిలో వస్తే ఇప్పుడైనా పూర్తిగా మంచి రోడ్డు కల్పించాలి, మంచి రోడ్డు మార్గంగా చేసి ఇవ్వాలి అనేసి నేను మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అధికారికి అలాగే పిఓ గారికి కలెక్టర్ గారికి ఈ మా పార్టీ నుంచి తెలియచేయడం జరుగుతుంది. ఎందుకు కరోనా టైంలో కోవిడ్ టైంలో ఆగిన రోడ్డు ఇప్పటికీ పూర్తిగా కాలేదు, పెండింగ్లో ఉన్న రోడ్డు కదా, ఎందుకు ఇన్ని రోజులకి అంత చేయలేని పరిస్థితి ఉంది అనేసి అధికారులకి నేను మా పార్టీ నుంచి తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడైనా పూర్తిగా జాతీయ స్థాయిలో రజత పథకం సాధించిన ఆకుల ప్రశాంత్ కు ఘనంగా మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడాకారులు పథకాలు సాధించడం ద్వారా గొప్ప గుర్తింపు లభిస్తుందని గుండా దంపతులు తెలిపారు. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలో రజత పథకం సాధించిన ఆకుల ప్రశాంత్ ఆదివారం జిల్లాకు చేరుకున్నారని, చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీలో పాల్గొని పథకం సాధించడం గొప్ప విషయమన్నారు. సిక్కోలు కీర్తిని ఖ్యాతిని రాష్ట్ర నలుమూలల చాటిన ప్రశాంత్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అయితే ప్రథమ స్థానం పొంది ఉండుంటే ఆయన ఇంటర్నేషనల్ కూడా తెలియ ఉండేవాళ్ళు. అటువంటి సందర్భంలో మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా ఇంటర్నేషనల్గా ఆయన పాల్గొంటారు అన్నటువంటి మా యొక్క అభిప్రాయం చెప్పి మేము తెలియజేస్తున్నాం.
ఇది కేవలం వాళ్ళ తాలూక వార్డుకే కాదు పరిమితం ఈనాడు మనందరం సంతోషిస్తున్నాం ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆయన ఈ యొక్క ద్వితీయ స్థానం పొందడం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే సందర్భంలో అవకాశాలు విపరీతంగా పెరిగాయి అతి సామాన్య ప్రజానీక నుంచి వచ్చి కూడా ఈవేళ తమ తాలూక ప్రతిభతో జాతీయ ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా వెళ్ళేటువంటి వాళ్ళు క్రీడాకారులే కాక విద్యావంతులే కాక అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నారు ఇటీవల మన పార్టీ అధ్యక్షులు కూడా ఒక మాట చెప్పారు ఏంటంటే ఈవేళ గ్లోబల్ పర్సనాలిటీస్ మన వాళ్ళు అందరూ పొందుతున్నారు అన్నటువంటి విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి అయితే ఈ గ్లోబల్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి కృషి ఉండాలి అదే విధంగా శ్రద్ధ ఉండాలి అదే విధంగా సమాజం పట్ల విశ్వాసనీయత ఉండాలి అదే విధంగా నేను ఒకటే చెప్తున్నాను కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత అనేది మనిషికి లేకపోతే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కూడా కష్టపడి ఈరోజు జాతీయ స్థాయికి వెళ్ళటం జరిగింది అందులో సిల్వర్ మెడల్ కొట్టి మన రాష్ట్రానికి పేరు తెచ్చిన ప్రశాంత్ని అభినందిస్తూ వాళ్ళన్నీ కూడా రాష్ట్ర మన నేషనల్స్ వరకు వెళ్ళిన అబ్బాయి అబ్బాయి కూడా తప్పకుండా మళ్ళీ సంవత్సరం మరో మెడల్ కొడతాడని ఆశిస్తూ ఇద్దరు చిరంజీవులు ఈ టైకొండ క్రీడలో విజయాన్ని సాధిస్తూ వీరి గురువుగారైన రెడ్డి శంకర్కి కూడా మంచి పేరు తేవాలని అంతే అదే కాకుండా వీళ్ళని ఈ స్థాయికి తీసుకువచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు శంకర్ భాగ్యలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళ గెలుపుకి వీళ్ళ విజయానికి వెనుకున్న వారి తల్లిదండ్రుల్ని నిజంగా మనం అందరం కూడా అభినందించాలని తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జి మరియు జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్ జి ఏపీసీసీ స్టేట్ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ఆదేశాల మేరకు విజయవాడ టౌన్ లో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు అధ్యక్షతన పోస్టల్ కార్డ్ ఉద్యమం ప్రారంభోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సెక్రటరీ మేయప్పన్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మోడీ అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు సిబిఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నందున బీజేపీ పార్టీ ఫండ్ గా గౌతమ్ ఆదాని ఎన్ని కోట్లు అందించాడు, మీరు చేసిన విదేశీ పర్యటనల కారణంగా పదానికి ఎన్ని కాంట్రాక్టులు దక్కించుకున్నాయి, మీ 8 ఏళ్ల పాలనలో మీ ప్రాణమిత్రుడు ఆదాని ప్రపంచ ధనికుల జాబితాలో ఆనందం, 9వ ర్యాంకు నుండి ప్రపంచంలో 2వ ర్యాంకుకు ఎగబాకిన ఫార్ములా నమూనా ఏమిటో మాకు చెప్పండి అంటూ బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎవరో ఆర్ఎస్ఎస్ నుంచి వస్తాడు, వాడు చెప్తాడు, నువ్వు వింటావు, నువ్వు అనిపిస్తున్నావు, నువ్వేదో అంటున్నా కాంగ్రెస్ నా కోటుకు వస్తుంది అని ఏం లేదు అబ్బాయి, మీరు నువ్వే కోసుకుంటున్నావు, మీరు నువ్వే తీసుకుంటున్నావు, నీ కోటు నువ్వే కోసుకుంటున్నావు. ఈ యొక్క పోస్ట్ కార్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నరేంద్ర మోదీ గారు ఈ 5 క్వశ్చన్లకి సమాధానం చెప్పాలి. ఒకటి దాని క్విట్ ప్రో క్యో ఉన్నదంటే, రెండో ప్రశ్న 8 ఏళ్ల పాలనలో పెరకేత్త ఇన్కమ్ ఎవరికి పెరిగిన పెరకేత్త ఇన్కమ్ ఒక్క అదానికి ఎలాగ పెరిగింది, రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, 2 కోట్ల ఉద్యోగాలు అంటే 9 సంవత్సరాలు అయినాయి, 19 కోట్ల ఉద్యోగాలకు 18 కోట్ల పార్టీ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి భారతీయులు 65 శాతం మంది ఈరోజు 35 సంవత్సరాల లోపల వచ్చినటువంటి యువకులు. ఏ యువకులకైతే భవితని, భవిష్యత్తుని, ఉద్యోగాలని, విద్యని, ఉద్యోగాలని అప్పచెప్పుతానన్నావో ఆ ఎన్ని
మండపేట టిడ్గోయిల్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం టిడ్కో గృహాల సముదాయాన్ని స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ నివాసం ఉంటున్న వారిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సమయంలో నీటి కొరత ఉందని వారు ఆయనకు చెప్పారు. అధికారులు మాట్లాడుతూ కొంతమంది ఫ్లాట్ల లబ్ధిదారులు కుళాయిలు వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ టిడ్కో పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఫ్లాట్లు అప్పగించని లబ్ధిదారులు ఇంటి అద్దెలు కట్టలేక ఫ్లాట్లలో ఉంటున్న లబ్ధిదారులు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. నీళ్ల సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ఈయన వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, వాదా ప్రసాదరావు ఉన్నారు. మంత్రి గారు ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మీ అందరూ తెలుసు, నేను ఆమర నిరహాదీక్ష చేపడతానంటే నవంబర్ అక్టోబర్ నెలాఖరు లోపల మీరు ఇవ్వకపోతే 4000 ఇల్లు అని చెప్పి అంటే ఆ వేళ 2000 ఇల్లు ఇచ్చారు. ఇచ్చి ఆయననే 6 ఇల్లు మన ఇప్పుడండి మార్చి ఏ తారీఖు ఉండే వేళ నీళ్ళు మొత్తం ఎప్పుడు ఇచ్చారండి వేళ మనం ఇప్పుడు మీటింగ్ అయితే మన్నాడు ఇప్పించారండి 60 ఫ్లాట్లకు ఇచ్చారండి. అది ధర్నా చేస్తాను ఆ వేళ ఇక్కడికేమో లబ్ధాలు రమ్మంటే అవునమ్మా. ఇప్పుడు ఏమీ లేదు, మరి ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం మనం లబ్ధాలకి? మీరు కొంచెం మీరు రండమ్మా, ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా కొద్ది వెనక్కుండి. మీరు దేంట్లో ఉంటున్నామమ్మా? 3 ఫ్లోర్ ఒక రోజు వచ్చినాయి, ఒక రోజు వచ్చినాయండి. నువ్వు చెప్పి రాట్లేదని వెళ్ళేవండి. అప్పటికే వెళ్తే వాళ్ళు అన్నారండి, ఒక అతనికి ఫోన్ చేసి నీళ్ళు లేవండి నీళ్ళు రండి ఒక్కోటి వస్తాం ఇంకేమండి మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి. అయితే మేము అక్కడికి వెళ్తామండి, మేము చెప్తామండి అతనికి, అతనే చెప్పారు మాకు వెళ్ళి అతను చెప్తే అన్నీ తెలుస్తారు మాకే అతనే తెలుస్తున్నారండి అని చెప్పాను. గంజాయి కేసులో చిక్కుకున్న ప్రతి ఒక్కరి వయసు 30 ఏళ్లలోపే. క్షణికానందం కోసం గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉన్నత అభివృద్ధిని సాధించాల్సిన వయసులో కేసుల పల జీవితాలను అఘాధం చేసుకుంటున్నారు. అలా ఎన్టీపీఎస్ యాక్ట్ కు సంబంధించి జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి మాదిక గంజాయి వంటి వాటిని వినియోగం విక్రయాలు నిర్వహిస్తున్నటువంటి వారందరినీ అదుపులోకి తీసుకుని ఇకపై వారు గంజాయి విక్రయాలకు రవాణా మరలకుండా కౌన్సిలింగ్ నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 5 పోలీస్ స్టేషన్లో మొత్తం 22 మంది ముత్తాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 40 కిలోల గంజాయిని సీజ్ చేశారు. అట్లాగే వీరి వద్ద కూడా దాదాపు 3.5 కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది. అలాగే గుడ్లవల్లేరు గుడివాడ సబ్ డివిజన్లోని గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రత్యేక బృందాలు, జయకుమార్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ టీంలోని ప్రత్యేక బృందాలు బండి తంబి, అలాగే కొండ రాకేష్, కాటూరు సుబ్రహ్మణ్యం, ఎండి అక్బర్ బాషా, పెనుమూడి చందు వీరు పెడ్లర్స్గా ఉన్నారు, గాంజా సీనియర్ పెడ్లర్స్గా ఉన్నారు. వీరందరినీ కషాయంలోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే వీరితో పాటు మరో 2 స్మగ్లర్స్ నాగబాబు, వినయ్ ఇప్పుడు వీళ్ళని అబ్స్కాండింగ్లో ఉన్నారు. అట్లాగే ఆత్కూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హనుమాన్ జంక్షన్ సిఐ మీ నవీన్ నరసింహమూర్తి వారి డైరెక్షన్లో వారి ఎస్ఐస్ ఆ ఎస్ఐ వీరవల్లి చిరంజీవి, అట్లాగే ఎస్ఐ ఆత్కూరు వీరి బృందాలు కలిసి నాగిరెడ్డి తరుణ్ వీడు సీనియర్ పెట్లర్. సుబ్బరాయుడు సత్రం గ్రామానికి వెళ్లే 177 రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మించవద్దని సుబ్బరాయుడు సత్రం గ్రామస్తులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మరియు జనసేన నాయకులు సఖీభావం తెలియజేశారు. ఉలవపాడు మండల పార్థిలోని సుబ్బరాయుడు సత్రం గ్రామానికి వెళ్లే 177 రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మించవద్దని సుబ్బరాయుడు సత్రం గ్రామస్తులు గత 4 రోజులుగా గేటు వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. సోమవారం కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ధర్నాలో పాల్గొని సఖీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు
మాట్లాడుతూ ఇక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జిని నూతనంగా ఏర్పాటు చేయడం వలన బ్రిడ్జి కింద నడవటానికి అనేక ఇబ్బందులు తప్పవని అన్నారు. రైల్వే ట్రాక్ ఆనుకొని చెరువులు ఉండటం వల్ల ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చుట్టూ అలుగులు చెరువులు ఉన్నందువలన అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వేయటం వల్ల నిత్యం నీరు నిల్వ ఉండే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా చెరువులు తెగిన అలుగులు పారిన ఈ బ్రిడ్జి కింద నుండి ఊరు ముంపున గురవుతుందని ప్రభుత్వం ఒంటెద్దు పోకడితో వ్యవహరిస్తుందని నాగేశ్వరరావు అన్నారు. ఇష్యూ అవుతుంది కదా, అండర్ పాస్ వేస్తామని రైల్వే డిపార్ట్మెంట్ వర్క్ అప్రూవ్ అయినట్టుంది. వీళ్ళు ఏమంటారంటే అండర్ పాస్ అయితే మాకు నీళ్ళు వస్తాయి, అండర్ పాస్ ఫ్లైఓవర్ కావాలని ఇప్పుడు మనం అది వాళ్ళు ఏంది గ్రామ సభ పెట్టి ఏదో అందరూ ఓకే అన్నట్టుగా వాళ్ళు సపోర్ట్ పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. విలేజెస్ ఇక్కడ మామూలుగా ఏం చేస్తుంటారు, ఒకవేళ గేట్ ఉండదు మీరు ఒక ఉద్దన్నా ఇంక దారి ఉండదు. అవసరమైతే ఇది ఏమి ఇద్దనుకుంటే అది ఆపేసిన ఈ నాలుగేళ్ళలో 2026 ఫోర్లైన్ అన్నీ అండర్ పాస్ అవుతారు. లేదంటే ఒక మరీ కనిపించుకున్నారు గేట్ ఇది పోయి అది పోయిందంటే మీరు గట్టించే ఫీల్ కావాల్సిందని అనేది ఇప్పుడు పెరేడ్ దగ్గర రాకపోతే కొంచెం అయిపోయింది. అక్కడ కూడా కట్టావు, అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది, బాగాలేదు. మీరు చేసుకోండి, వాడేం చేస్తాడు ప్రైవేట్ వాడు, వాడి ఊరికి చేసుకుని గమ్ వెళ్ళిపోతాడు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని వెంటనే నిలిపివేయాలి, ఆపాలి ఆపాలి. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని వెంటనే, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని వెంటనే. ఒకవేళ గేట్ ఉండదు మీరు ఒక వద్దన్నా ఇంక దారి ఉండదు. అవసరమైతే ఇది ఏమి ఇద్దనుకుంటే అది ఆపేసిన ఈ నాలుగేళ్లలో 2026 ఫోర్లైన్ అన్నీ అండర్ పాస్ అవుతారు. లేదంటే ఒక మరీ కనిపించుకున్నారు ఫ్లైఓవర్, మీ గేట్ ఇది పోయి అది పోయిందంటే మీరు గట్టించే ఫీల్ కావాల్సిందని అనేది ఇప్పుడు పెరేడ్ దగ్గర రాకపోతే మీరు చూసే అయిపోయింది. అక్కడ కూడా కట్టావు, అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది, బాగాలేదు. మీరు చేసుకోండి, వాడేం చేస్తాడు ప్రైవేట్ వాడు, వాడి ఊరికి చేసుకుని గమ్కి వెళ్ళిపోతాడు. మనం కలకలు అదే అన్ని గ్రామాల్లో మనం కోర్ చేయాలి. కనెక్టివిటీ ఉన్న విలేజ్లన్నీ మెన్షన్ చేసి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని వెంటనే నిలిపివేయాలి, ఆపాలి ఆపాలి. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని వెంటనే, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని వెంటనే. జాబితాలు అక్రమాలకు అరికట్టాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అక్రమాలకు అరికట్టాలని, చనిపోయిన దొంగ ఓట్లపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాటిని తొలగించాలని కోరుతూ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్ కు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. వాలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని పై డ్రామా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా దొంగ ఓట్లు చేర్చడం మానుకోవాలని, లేనిచో ఎంత దూరమైనా వెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు చిలకపాటి మధు, షేక్ రఫీ, బెజ్జివాడ ప్రసాద్, చదలవాడ కొండయ్య, పార్లమెంట్ కమిటీ నాయకులు గోచిపాతల మోషే, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇదే సార్, వాళ్ళు ఎంక్వైరీ డెత్ సర్టిఫికేట్ ఇచ్చాము, వాళ్ళు ఎంక్వైరీ కావాలి. ప్రూఫ్ పెట్టే కంటే కూడా వాళ్ళు ఈజీ కదా, మనిషి ఉన్నాడా లేదా ట్రేస్ అవుట్ చేసుకుని బాధ్యత బిఎల్ఓ కాదు. ఎన్ని 5000 ఓట్లు ఉన్నాయి, ఇంకా 4000 ఉన్నాయి, ట్రేస్ అవుట్ చేస్తున్నాయి. మళ్ళీ వెయిట్ చేస్తాము. మేజర్ అంటే 250 బూతులు అంటే ప్రతి బూత్లో 20 ఉన్నాయి. ఓకేనా, అందరికీ నమస్కారాలు. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో మొన్న కొత్తగా ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఆ ఓటర్ లిస్టులో 7000 డెత్లు ఉంటే
కనీసం 1500 తీసేసి 5000 ఓట్లు 5000 చిల్లర మరలాగా డెక్కులు కూడా కంటిన్యూషన్ ఓటర్ లిస్ట్ లో ప్రింట్ అవడం జరిగింది మేము అన్నీ కూడా ఈ మధ్య ఆ ఓటర్ లిస్ట్ ని కూలంకుషంగా విశ్లేషించి మొత్తం ఆ గ్రామ నాయకులతో కూడా తీసుకొని పిలిపించుకొని పార్టీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంలో 5000 డెక్కులు ఇంకా సుమారు ఇంకా 4000 ఉన్నాయి అవి కూడా పరిశీలిస్తా ఉన్నాం 5000 ఓట్లు డెక్కులు ఇంకా ఓటర్ లిస్ట్ లో మళ్ళా కొత్త లిస్ట్ లో కూడా మన ప్రింట్ చేశారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎవరన్నా ఒక కార్యకర్త చనిపోతే వారం రోజుల్లోనే వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆ ఓటు తీసేసే పరిస్థితి ఉంది కానీ తెలుగుదేశం ఓటర్లు కాకుండా వైసీపీ సానుకూలస్తులు ఎవరన్నా ఓటర్ లిస్ట్ లో చనిపోయినా కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్ లో కంటిన్యూషన్ గా ప్రింట్ చేయబడతా ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఇవి బులెటిన్ అప్డేట్స్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.